గాజులంటే ఇష్టం ఉండని మహిళలే ఉండరు. ఏ రంగు చీరకు ఆ రంగు గాజులను కొనేవారు చాలామందే ఉన్నారు. అలాంటి గాజులకు కేర్ ఆఫ్ అడ్రస్ లార్డ్ బజార్, హైదరాబాద్. భారతీయులకు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హైదరాబాద్ వచ్చారంటే ఖచ్చితంగా లార్డ్ బజార్ గాజులు కొంటారు. లార్డ్ బజార్లో కొన్ని వందల గాజుల దుకాణాలుంటాయి. మట్టి గాజులు, మెటల్, ఫైబర్, ఎనామిల్, మిర్రర్, బ్రాస్, ఇలా రకరకాల గాజులు ఇక్కడ లభిస్తాయి. కానీ ఎన్ని రకాలు, ఎన్ని డిజైన్లు ఉన్నా అక్కడ దొరికే లక్క గాజులకు ఉన్న డిమాండ్ మరే గాజులకు ఉండదు. ఎందుకంటే లక్క గాజులు ఎన్నటికీ వన్నె తగ్గవు, మెరుపును కోల్పోవు, పగిలిపోయేంత వరకు కొత్తవిగానే కనిపిస్తాయి. అందులోనూ ఇవి అంత ఖరీదైనవి కాదు, మంచి డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. చార్మినార్ వద్ద రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ గాజులు చూడముచ్చటగా కనిపిస్తాయి. అందుకే ఆడవారికి ఈ గాజులంటే అంత ఇష్టం. లక్క గాజుల తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ముందుగా లక్కను కొలిమిపై కరిగిస్తారు, తర్వాత దాన్ని వృత్తాకారంలో మలిచి దానిపై అందమైన రంగురాళ్ళు, క్రిస్టల్స్, బీడ్స్, మిర్రర్స్ వంటి వాటిని చేతులతోనే అందంగా అతికిస్తారు. ఒక్క లక్క గాజు తయారు చేయడానికి 3 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. వీటి ధర డిజైన్ను బట్టి 100 రూపాయల నుంచి 5,000 వరకు ఉంటుంది. ఈ కళ 500 ఏళ్ల క్రితం మొఘళ్ల కాలంలో ఉద్భవించిందని చరిత్రకారులు చెప్తారు. కుతుబ్షాహీల కాలంలో రాజకుటుంబంలోని మహిళలు కూడా ఈ గాజులను ధరించేవారు. మహమ్మద్ కులీ కుతుబ్షా తన ప్రియురాయలైన భాగమతికి ఈ గాజులను కానుకగా ఇచ్చేవారట. స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు కూడా ఇక్కడే గాజులను కొనేవారట. ఎందుకంటే ఈ గాజులు కేవలం లార్డ్ బజార్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గాజులకు ఇటీవల భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. దీంతో లార్డ్ బజార్ లక్క గాజులు మరింత ఫేమస్ అవ్వనున్నాయి.